సిఈటీవీ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2022 అక్టోబర్ 25వ తేదీ దీపావళి మరియు అమావాస్య, అందులోనూ ఎంతో విశిష్టకరమైన మంగళవారం రోజున ఏర్పడుతున్న పాక్షిక సూర్యగ్రహణం గురించి మరియు ఆ రోజు మనం ఏ విధమైన పనులు చేయవచ్చు, అదేవిధంగా ఏ పనులు చేయరాదు అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్టోబర్ 25వ తేదీ దీపావళి, ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఎప్పుడూ లేని విధంగా సూర్యగ్రహణం కూడా అదే రోజు రావటం ఒక ప్రత్యేకంగా నిలిచింది. ఈ నెల 25వ తేదీ అమావాస్యతో కూడుకున్న దీపావళి మరియు సూర్యగ్రహణం, అందులోనూ మంగళవారం రావడం ఎప్పుడో 500 సంవత్సరాల కాలం క్రితం ద్వాపర యుగంలో ఇటువంటి ఘడియలు సంభవించాయని, మరలా తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడే సంభవించాయని జ్యోతిష్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం తులారాశిలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతున్నది. ఈ గ్రహణ ప్రభావం దాదాపుగా 3 గంటలు ఉంటుంది. అయితే ఈ గ్రహణ కాలం అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3:06 మొదలై సాయంత్రం 5:48 ముగుస్తుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కానివ్వండి లేదా మామూలు వ్యక్తులు అయినా కూడా ఏ పని చేయరాదు. మన తెలుగు రాష్ట్రాలలో ఈ పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 4:58 నుండి 5:48 వరకు కనిపిస్తుంది. అంటే ఈ సూర్యగ్రహణం సుమారుగా 50 నిమిషాల వరకు మానవాళికి కనిపిస్తుంది. దీపావళి పండుగ రోజు అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఈసారి అదే రోజున గ్రహణం వచ్చింది కావున లక్ష్మీ పూజను ముందు రోజే, అనగా అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం ఆచరించవచ్చు. లేదా గ్రహణ సమయం పూర్తయిన తరువాత పట్టువిడుపు స్నానాలు చేసి ఇంటిని శుద్ధి చేసుకొని సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి పూజను చేసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాన్ని తులారాశి వారు అస్సలు చూడకూడదు. అలాగే వృశ్చిక, మిథున, కుంభ, కన్యారాశుల వారు అధమ ఫలితాలను పొందుతారు. కర్కాటక, మీన, మేషరాశుల వారు మధ్యమ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ధనస్సు, మకర, వృషభ మరియు సింహరాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశుల వారికి రాజయోగం ప్రాప్తి, అలాగే వీరికి సూర్య అనుగ్రహం కూడా కలుగుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.